हाई फ्रेंड्स, वेलकम टू वारियर्स किचन। वीडियो मनम रुचिकरमैनटुवंटि दब्बकाय पुलिहोर एट्लानो चूसेद्दामंडि। दब्बकाय तोटि पच्चडिनि काकुंडा इला पुलिहोर कूडा चेसुकोनि तिनोच्चंडि, चाला रुचिगा उंटुंदि। निम्मकाय पुलिहोर कन्ना रुचि बागुंटुंदंडि इदि, तप्पकुंडा ट्रई चेसि चूडंडि। फ्रेंड्स, वीडियो मीकु नच्चिनट्लयिते प्लीज लाइक, शेर अंड सब्सक्राइब अवर चैनल। ఈ దెబ్బకాయ కొనుక్కునేటప్పుడు ఈ టెక్నిక్ కనుక ఫాలో అయితే బాగుంటుందండి. ఇట్లాగా ఏంటంటే, కాయ బాగా బరువుగా ఉండాలి, పైన స్కిన్ అనేది నున్నగా ఉండాలి, అప్పుడు రసం ఎక్కువ ఉంటుందండి. అది పచ్చడికైనా ఇట్లా మనం పులిహోర కలుపుకోవడానికైనా బాగుంటుంది. బాగా పైన తోలు నున్నగా ఉన్నదైతే కనుక రసం ఎక్కువ ఉంటుందండి, అది గుర్తు. కాయ బరువు ఎక్కువగా ఉంటే కాయ ఫ్రెష్గా ఉన్నట్టు గుర్తండి. దీనికి కాను ఒక కప్పు ఉడికించిన అన్నాన్ని తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఈ పులిహోర చేసుకోవడానికి కాయ పచ్చిదైనా పర్వాలేదు, పండిన కాయ అయినా పర్వాలేదండి. దీనికి కాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను అండి. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు, అట్లాగే 1 టేబుల్ స్పూను మినప్పప్పు, లేదంటే చాయ్ మినప్పప్పు మీ ఇష్టం, 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసి సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. పులిహోరకి టేస్ట్ మొత్తం ఈ తాలింపులోనే ఉంటుంది. తాలింపు సన్న సగ మీద గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దోరగా వేయించుకుంటే ఆ రుచి చాలా బాగుంటుందండి. దీంట్లోకి 4 ఎండుమిరపకాయలు, మీకు రుచికి సరిపడా 4 పచ్చిమిరపకాయలు చీల్చి వేస్తున్నానండి. ఇట్లాగా మనకి టేస్ట్కి తగ్గట్టుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇవన్నిటినీ కలిపి దోరగా వేయించుకొని దీంట్లో కొద్దిగా ఫ్రెష్గా కట్ తుంచుకున్నటువంటి కరివేపాకు, అట్లాగే కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు వేసి బాగా వేయించుకోవాలండి. ఇది టెక్నిక్ అండి. తాలింపులోనే పసుపు వేస్తే పసుపు కూడా వేగుతుంది, ప్లస్ కలర్ బాగొస్తుందండి. ఆ తాలింపు నూనెలో బాగా కలిసిపోయి పులిహోర అంతటికి ఈవెన్గా పడుతుంది. ఈ టెక్నిక్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ పచ్చికాయ కానీ పండుకాయ కానీ మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. దీన్ని పులిహోర చేసుకోవడానికి ఇట్లాగా కాయని చేత్తో కనుక ఇట్లా మనం ప్రెస్ చేసి రుద్దితే ఆ రసం అనేది తొందరగా వస్తుంది, ఎక్కువ వస్తుంది. అట్లాగా ఇట్లా కాయని కట్ చేసుకొని ఆ గింజలు రాకుండా ఒక జాలీలోకి ఆ రసాన్ని పిండామంటే కింద అనేది రసం దిగిపోతుంది, ఇత్తనాలు పైన ఉండిపోతాయండి. ఇట్లా రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన అన్నంలోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలింపుని వేసుకోవాలి. దీంతోపాటే కొద్దిగా ఉప్పు వేయాలంటే ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఈ మన తీసి పెట్టుకున్నటువంటి దెబ్బకాయ రసాన్ని కూడా వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, నేను వేసిన ఉప్పు అనేది క్లిప్పింగ్ మిస్ అయింది. అంతే అండి, కలుపుకుంటే పులిహోర రెడీ.